జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో రోజు రోజుకి చాప కింద నీరులా పాకుతున్న కరోనా వైరస్ పట్ల గోకవరం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నందు కొన్ని సదుపాయాలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్లను అడిగారు. కరోనా పరీక్షలు నిర్వహించడానికి సరిగ్గా కిట్లు రావడం లేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోకవరం సిహెచ్సిని కోరుకొండ పరిధిలో కలవడం వల్ల కిట్లు కొరత ఏర్పడిందని నాయకులు తెలియజేశారు. రోగికి ఆక్సిజన్ అందించలేకపోతున్నామని డాక్టర్ని అడిగారు. కరోనా రోగులు పెరుగుతున్న తరుణంలో హాస్పిటల్లందు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అడిగారు. ఇక్కడ గోపురం వచ్చిన కిట్స్ గోపురం వచ్చిన కిట్స్ రెండు అక్కడ ఇక్కడే చదువుతున్నాయి. గోపురం కిట్స్ పంపించట్లేదు. మీ దగ్గర టెస్టులు చేయించుకున్న వాళ్ళు 10% ఉంటే బయమేసి బయట టెస్టులు చేయించుకున్న వాళ్ళు 90% ఉన్నారండి. అలాగే చాలామంది ఉన్నారు సార్. నేను చాలా దారుణమైన పాజిటివ్ మనం గోపురం నేను వాస్తవంగా నేను ప్రాక్టీషనర్గా చెప్తున్నాను. రోజు ఎన్నో కొన్ని సరిగ్గా మీరు సప్లై చేయకపోతే పవన్ గారు చెప్తే కొంతమంది ఫ్రీగా కూడా ఇచ్చాను. పవన్ గారు ఏమైనా ఇవ్వండి అంటే చాలామంది మేమే ఇస్తున్నాం. టెస్ట్లో మీరు వస్తున్నారు సార్, ఎవరున్నారు మన ఇప్పుడు నిన్న 20,000 ఎన్నో పాజిటివ్ వచ్చినాయి, 20 మంది పంపించారు ఏం చెప్తారు. ఇక్కడ పాజిటివ్ వచ్చి ఇష్యూ అంటే అదే ప్రాబ్లం. మనకి వచ్చారనుకోండి, సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళే పంపిస్తారు కదా. సో ఆబ్వియస్లీ 30 మంది పాజిటివ్ వచ్చిన కూడా 30 కిట్లు పంపిస్తారండి. ప్రైవేట్గా చేసుకుంటారు కదా, చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మనకే వస్తుంది. మనకి డిఫరెంట్ వస్తుంది. సో అందరి వచ్చిన వాళ్ళకి మందులు కిట్లా కిట్స్ మనకి రావాలి, మనకి వచ్చి కూడా కోరుకొని వెళ్ళిపోతున్నాయని. కరోనా విషయంలో టెస్టులు చేయడానికి గోకవరం సిహెచ్సిలో కిట్లు కొరతగా ఉన్నాయనే ఒక కారణం చేత మేము అందరూ తెలుగుదేశం నాయకులు అందరూ రావడం జరిగింది. ఆల్రెడీ మా ప్రియమైన నాయకులు జ్యోతి నెహ్రూ గారు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. అదే విషయం గురించి డాక్టర్ గారిని అడగడానికి వచ్చాం. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ సిహెచ్సిని కోరుకుండ సిహెచ్సిలో కలపడంతో కిట్లు అన్ని ఎక్కువగా కోరుకుండలో వాడుతున్నారు, ఇక్కడ సరిపడా రావట్లేదనే అభియోగం ఒకటి ఉన్నది. దాన్ని క్లారిఫై చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ కూడా ఆక్సిజన్ కూడా గ్యాస్ సిలిండర్లు ఖాళీగా ఉన్నాయనే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి మా మాజీ జడ్పీటీసీ సభ్యులు మా బోస్ గారు నేను స్పందించి నేను అరేంజ్ చేస్తాను, మాకు పంపించండి, ఖాళీ సిలిండర్లు పంపండి, మేము ఫిల్ చేసి ఆ చెట్టు బాధ్యత మాదని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ కిట్లు విషయంలో కూడా కోరుకుని డాక్టర్ రవిచంద్ర గారు స్పందించి గోకవరానికి అలర్ట్ చేసినాయి, గోకవరాన్ని పంపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.